నా పేరు డాక్టర్ శిరీష. నేను సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నానండి పార్థ డెంటల్లో గుంటూరులో. గుంటూరులో మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. లక్ష్మీపురం బ్రాంచ్ వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ శ్రీ చైతన్య కాలేజ్ ఉందండి. ఇంకొక బ్రాంచ్ కొత్తపేటలో డాక్టర్స్ ప్లాజాలో ఉందండి. నేను ఇవాళ మీకు పన్ను పుచ్చిపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నానండి. చాలామంది పన్నులో నొప్పి వచ్చేంత వరకు పన్నుకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటారు, కానీ అలా కాదండి. పన్ను పుచ్చిపోవడం అనేది చాలా చిన్నగా స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే పన్ను పుచ్చిపోతుందో మనకు అందులోకి ఆహారం అది వెళ్ళడం, ఆహారం అది చేరుకోవడం వల్ల అది వెంటనే ఇరుక్కొని మీకు అది కాస్త పెద్దగా పెద్దగా అవుతుందండి, ఇన్ఫెక్షన్గా ఫామ్ అయ్యి. మీరు ఎప్పుడైతే పన్ను పుచ్చిపోయిందో అది మీకు తెలుసుకోలేకపోతే అది కాస్త ఇంకా పెద్దగా అవుతుందండి. ఎప్పుడైతే మీరు కొంచెం పన్ను పుచ్చిపోయి ఇలాగా మీకు కొద్దిగా గుంటలాగా ఫామ్ అయ్యి పన్ను పుచ్చిపోయి మీకు ఆహారం అందులోకి వెళ్ళి ఇరుక్కొని ఉంటే కనుక అప్పుడే మీరు వెంటనే దంత వైద్యుడిని వెంటనే వచ్చి కన్సల్ట్ అయితే కనుక మీకు ఏం లేదండి, జస్ట్ ఆ పుచ్చి వరకు తీసేసి సిమెంట్ ఫిల్ చేస్తామండి. దాంతో ఏంటంటే మనం ఆ లాస్ట్ అయిన స్ట్రక్చర్ని మళ్ళీ మనం సిమెంట్ ఫిల్ చేసి నీట్గా మళ్ళీ ఆ పన్ను పన్ను ఆకారంలో చేసుకోవచ్చండి. అదే మనం అలానే నెక్లెక్ట్ చేసి అలాగే వదిలేసామనుకోండి అది కాస్త పెద్దగా అవుతుందండి. ఆ పుచ్చు కాస్త పెద్దగా అయ్యి అది మన పంటి నరాల వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. మనం అజాగ్రత్త వల్ల వదిలేసి పంటి నొప్పి రావట్లేదు కదా అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మన పంటి నరాల దాకా ఇన్ఫెక్షన్ రీచ్ అయిపోతుందండి. ఎప్పుడైతే పంటి నరాల దాకా రీచ్ అవుతుందో అప్పుడు నొప్పి అనేది వస్తుందండి. ఎందుకంటే మన ఇన్ఫెక్షన్ అనేది మన పంటి నరం కింద చీమలాగా ఫామ్ అవుతుందండి. ఇంకా అది మనకి ఒత్తిడి వల్ల ప్రెషర్ వల్ల బాగా నొప్పి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు కన్సల్ట్ అవుతారు, డెంటిస్ట్ దగ్గరికి వస్తారు. సో అప్పుడు మేము ఏం చెప్తామంటే మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్తాము. సో అలా కాకుండా మీరు ముందే వచ్చుంటే, చిన్నగా ఉన్నప్పుడే వచ్చున్నట్టయితే జస్ట్ సిమెంట్ వేస్తే సరిపోతుందండి. ఎప్పుడైతే నరాల వరకు రీచ్ అయ్యి మీకు నొప్పి వస్తుందో అప్పుడు మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మీకు పంటి నరాల ట్రీట్మెంట్ అండి. ఎక్కడైతే పంటి నరాల్లో ఇన్ఫెక్షన్ రీచ్ అయిపోయి ఉందో ఆ ఇన్ఫెక్షన్ని మేము తీసేస్తామండి. మీకు ఆ కెనాల్స్ అన్ని ఓపెన్ చేసి నరాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేసి మేము మా పట్టే సిమెంట్ని ఫిల్ చేస్తామండి. సో అప్పుడు ఆ రిలీఫ్ వస్తుంది, మీకు పెయిన్ తగ్గుతుంది ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తామో. సో లేదు అంటే అది పక్క పళ్ళకి పాకే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అలా కాకుండా మీరు కాపాడుకోవాలంటే అది అంటే నా నరాల ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నరాల ట్రీట్మెంట్ చేయించుకోవడమే కాకుండా చేయించుకున్న పన్ను మీద క్యాప్ పెట్టించుకోవడం కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నరాల ట్రీట్మెంట్ చేయించుకున్న క్యాప్ పెట్టించుకోలేదు అనుకోండి అప్పుడు ఆ పన్నులో ఉన్న పటుత్వం తగ్గి మీరు ఏదైనా గట్టి పదార్థాలు నవ్వినా కానీ తిన్నా కానివ్వండి పన్ను ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా మీరు వెంటనే క్యాప్ లాంటిది ఇలాగా మీరు నరాల ట్రీట్మెంట్లో చేయించేసుకొని వెంటనే క్యాప్ లాగా పెట్టించుకున్నారు అనుకున్నారనుకోండి అప్పుడు అది మనకి ప్రొటెక్షన్ బ్యారియర్ లాగా యాక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి గట్టివి తిన్నా కానివ్వండి ఇండైరెక్ట్గా ప్రెషర్ పడుతుంది పన్ను మీద. డైరెక్ట్గా ప్రెషర్ పడకపోవడం వల్ల మనం పన్నుని ఇంకా సేవ్ చేసుకోవచ్చు. సో ఇందుకని మనం క్యాప్ పెట్టించుకోవడం కూడా ముఖ్యమని చెప్తామండి. సో నేను చెప్పేది ఏంటంటే అంటే చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే చిన్నదానితోనే సరిపోతుందండి. ఏ ఫీలింగో లేకపోతే నార్మల్గా చేస్తే సరిపోతుంది. అదే అది మనం నెగ్లెక్ట్ చేసి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది నరాల వరకు రీచ్ అయ్యి రూట్ కెనాల్ వరకు వస్తుంది. అలా కాకుండా మనము జాగ్రత్త పడుతూ ఉండాలండి. ప్రతి 6 నెలలకి మీరు డెంటిస్ట్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలండి. మీరు మీకు బాగున్నా బాగోపోయినా డెంటిస్ట్ని కలిస్తే మేము ఒకసారి మిమ్మల్ని చెక్ చేసి చెప్తామండి ఎలా ఉన్నాయి మీ డెంటల్ స్టేటస్ ఏంటి అని చెప్పగలము. ఎందుకంటే చాలామందికి తెలియదండి, అవి చిన్నగానే ఉంటాయి కొంచెం ఇరుక్కోగానే మీరు వెంటనే తీసేసుకుంటారు అలాగా తెలియదు చాలామందికి. సో ఒక్కసారి మీరు 6 మంత్స్కి రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉంటే దాని డెంటిస్ట్ని విజిట్ చేస్తుంటే దానివల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుందండి. ఎటువంటి చిన్నవి కాస్త ఉన్నా కూడా మేము వెంటనే వాటిని ట్రీట్ చేసేస్తాము అవి పెద్ద కాకుండానే. పెద్దవి అయితే కొంచెం ఇబ్బంది అండి.